వేడి వాగ్వివాదాలతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం దద్దరిల్లిపోయింది. ఒక దశలో అదుపు తప్పడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం సభను వాయిదా వేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ఉపనేత అచ్చెన్నాయుడును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సభలో దుమారాన్ని రేపాయి. శాసనసభ సమావేశాలు రెండవ రోజైన శుక్రవారం ప్రారంభ దశలోనే వాగ్యుద్ధంతో ఆరంభమయ్యాయి. సున్నా వడ్డీ పథకం గురించి జగన్ చేసిన సవాల్పై అన్ని లిఖితపూర్వకమైన ఆధారాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి ప్రభుత్వ ఆదేశాలు వంటి డాక్యుమెంట్లతో సమాధానం ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైంది. సభ ప్రారంభమైన సమయంలోనే పోడియం వద్దకు వెళ్లి ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. ఆ సబ్జెక్టు నిన్నటితోనే ముగిసిందని, ఈరోజు అవకాశం లేదంటూ స్పీకర్ స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాలు ప్రారంభించడంతో తెలుగుదేశం సభ్యులు అడ్డుకున్నారు. ఈ సమయంలోనే సభలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి చర్చకు అవకాశం కల్పించాలని, తెలుగుదేశం వద్ద ఉన్న డాక్యుమెంట్లేమిటో తాను కూడా చూస్తానని స్పష్టం చేశారు. ఈ దశలో స్పీకర్ తమ్మినేని సీతారాం జోక్యం చేసుకుని సభానాయకుడు విజ్ఞప్తి చేయడంతో అంగీకరిస్తున్నారని, ఇటువంటి చెడు సంప్రదాయాన్ని భవిష్యత్తులో కొనసాగించనని స్పష్టం చేశారు. మాట్లాడాలనుకుంటా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాం కాబట్టి మళ్ళీ జీరో అవరు 11 గంటలకు బడ్జెట్ కాబట్టి మనం కూడా అధ్యక్ష మీరు ఏకీభవిస్తే అడ్జర్న్మెంట్ మోషన్ కింద దీన్ని భావించకుండా కావాలంటే ఇప్పటి నుంచే దీన్ని ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎస్టర్డేస్ డిస్కషన్ కింద భావిస్తూ కొంచెం వాళ్ళు అంతగా అజిటేట్ అయ్యి అంతగా చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష, దాని మీద నిజానిజాలన్నీ కూడా ప్రజలకు అందరికీ తెలియాలి అధ్యక్ష. కాబట్టి ఆయన చెప్పేది ఆయన చెప్పనిద్దాం అధ్యక్ష. సమాధానాలు మా దగ్గర కూడా డేటా రెడీగానే ఉంది అధ్యక్ష, వెంటనే అది కూడా ప్రొడ్యూస్ చేస్తాం అధ్యక్ష. సాంప్రదాయాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఎస్టర్డే బిజినెస్ ఇస్ ఓవర్. మళ్ళీ మీరు దాన్ని తిరిగి తవ్వుకుంటూ పోతే గవర్నమెంట్ అన్నటువంటిది వారు సిద్ధంగా ఉన్నారు, ఇచ్చారు, మీరు మాట్లాడతారు. బట్ సభకు కొన్ని నియమాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఎస్టర్డే బిజినెస్ ఇస్ ఓవర్. బట్ ఆయన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఛాన్స్ ఇవ్వడమన్నారు, కంటిన్యూ చేద్దాం. బట్ హీర్ ఆఫ్టర్ ఐ డోంట్ అలౌ దిస్ టైప్ ఆఫ్ బ్యాడ్ ప్రెసిడెంట్స్. వన్ డే బిజినెస్ ఇస్ వెనెవర్ ఇట్ ఇస్ ఓవర్ ఓవర్. తెలుగుదేశం శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు స్పీకర్ అవకాశం కల్పించారు. వీరిరువురు ఆనాటి వ్యవసాయ శాఖ కమిషనర్ మురళీధర్ రెడ్డి రాష్ట్ర స్థాయి బ్యాంకర్లకు ఇచ్చిన ఆదేశాలు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీలో చేసిన తీర్మానాలు 2014-15, 2015-16, 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు తెలుగుదేశం ప్రభుత్వం సున్నా వడ్డీ కింద విడుదల చేసిన మొత్తాన్ని సవివరంగా చదివి వివరించారు. ఆనాటి ప్రభుత్వ ఉత్తర్వులను నేరుగా స్పీకర్కి అందించారు. అవసరమైతే వీటి కాపీలను సభ్యులందరికీ, ముఖ్యమంత్రికి కూడా అందజేయాలని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. సీఎం జగన్ తనను ఉద్దేశించి పెద్ద మనిషి రాజీనామా చేయాలంటూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ చంద్రబాబు మండిపడ్డారు. ఆధారాలతో సహా సున్నా వడ్డీ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం అమలు చేసిందన్న విషయాన్ని నిరూపించామని, దీనికిప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజీనామా చేస్తారా లేక 5 కోట్ల మంది ప్రజానీకానికి క్షమాపణలు చెప్తారా అంటూ నిలదీశారు. మీరు అసలు పావలా వడ్డీ అనేది ఎప్పుడూ లేదు, క్యాన్సిల్ చేసేసారు. జీరో వడ్డీ పెట్టాం, మేమే పెట్టుకోవచ్చు, తప్పలేదు. మీరు పేరు మార్చుకోవచ్చు, తప్పలేదు. కానీ నన్ను రాజీనామా చేసి, అది కూడా ఈ పెద్ద మనిషి రాజీనామా చేసి వెళ్ళిపోతారా? ఇదిగో అండి కాక్స్, మీరు వెళ్ళండి. నిన్న కాళేశ్వరం డిస్కషన్ వస్తే ఆ రోజు మీరు గాడిదలు కాస్తున్నారా? వాళ్ళు కడతా ఉంటే ఇదే సార్ నేను పడాల్సింది. ఇక్కడ నేను అడుగుతాను, అందుకని వచ్చాను ఇక్కడికి. ప్రజలు అందుకే మామూలు పంపించారు. బాధ ఉండదు అధ్యక్ష, అంటే ఇప్పుడు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, మీరు రాజీనామా చేస్తారా, ప్రజలకు క్షమాపణ చేస్తా చెప్తారా? అది చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది దిశ, అది చెప్పించాల్సిన బాధ్యత మీ కూడా ఉంది దిశ. ఏ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాత ప్రభుత్వం ఏరియర్స్ నేను ఎందుకు చెల్లిస్తాను, నేను చెల్లించాను అన్న మాట వాస్తవమా కాదా? నెక్స్ట్ మూడవది ఏదో 2018-2019కి సంబంధించి ఇప్పటి వరకు ఇంకా మరి ఏదైతే దానికి సంబంధించినటువంటి అమౌంట్స్ ఇంకా రాలేదు, ఇది వాస్తవం. అంచేత నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుకునేది ఏంటంటే, ఏదైతే నిన్న మీరే ఛాలెంజ్ ఇస్తారు, మేమేమీ ఛాలెంజ్ చేయలా. మేము మాట్లాడింది 0% కంటిన్యూ ప్రాజెక్ట్. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి స్టార్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు.
ఇది కొత్త ప్రాజెక్ట్ కాదని మాత్రమే నేను చెప్తే ఆయన లేదు, 5 సంవత్సరాల్లో ఒక చిల్లుగా ఇవ్వలేదు అని నేను మాట్లాడితే మా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నువ్వు రాజీనామా చేస్తావా, నువ్వు సభ నుంచి బయటకు వెళ్ళిపోతావా, లేకపోతే నేను వెళ్ళిపోతానని ఆయన మాట్లాడాడు. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నా, మీకు చాలా మంచి మంచి మీ నాయకులందరూ కూడా మడం తెప్పం మాట తెప్పం అంటారు, మీరు అన్న మాటకు కట్టుబడి ఈవేళ మరి మీరు రాజీనామా చేస్తారా అని మేము కోరట్లా రాజీనామా చేయమని. కానీ లేని పక్షంలో 5 కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 70,000 కోట్ల రూపాయల పంట రుణాలిచ్చి 0% వడ్డీ కింద 70 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసిందని, వాస్తవానికి 3,000 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉందని, రైతుల పట్ల చంద్రబాబుకు శ్రద్ధ లేదన్న విషయం దీన్ని బట్టే తెలిసిపోతుందని వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు మనిషి పెరిగారే కానీ బుద్ధి పెరగలేదని, చంద్రబాబులాగా ఆయన శాసనసభ్యులు కూడా రౌడీల మాదిరిగా మారారని ఘాటుగా విమర్శించారు. ఈ దశలో తెలుగుదేశం సభ్యులు సీఎం జగన్ ప్రసంగానికి అడ్డుతగలగా జగన్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రసంగానికి ఒక్కసారిగా టీడీపీ సభ్యులు సభలో అడ్డుతగిలారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. తమకు అవకాశం కల్పించాలని పట్టుబట్టారు. 0% వడ్డీ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం తన హయాంలో అమలు చేసిందని, సీఎం జగన్ స్వయంగా తన ప్రసంగంలో ఈ విషయాన్ని అంగీకరించారని, తాము డాక్యుమెంట్లను బహిర్గతం చేయడంతో తెల్లమొహం వేశారని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టడంతో సభలో మరోమారు గందరగోళం చెలరేగింది. దీంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.